పార్ట్ 1 చూడకపోతే మీరు ఛానల్లో వెళ్ళి చూడండి. సో ఇప్పుడైతే మేము ఈ లైబ్రరీని దాటి ఒక అవుట్డోర్ ఆర్ ఇండోర్ ఇది హాల్లోకి వచ్చాము. ఇది బోత్ అవుట్డోర్కి ఇండోర్కి బాగుంటుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఎలా చేయాలని. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్. సో ఇప్పుడైతే నెక్స్ట్ రూమ్లోనే వెళ్తున్నాము. ఈ బోత్ అటాచ్డ్. ఇది కిచెన్ ఫ్రెండ్స్. ఇదిగో ఇవన్నీ డిజైనింగ్ పాలిష్ ఇవన్నీ ఐకియా వాళ్ళే చేపిస్తారు, కానీ కాస్ట్ అయితే ఎక్కువ ఉంటుంది. సో ఎలా ఉంది ఫ్రెండ్స్ అని కామెంట్ చేయండి. సో ఇప్పుడు మేము నెక్స్ట్ సెక్షన్కి వెళ్ళిపోతున్నాము. ఇదిగో చూడండి ఫ్రెండ్స్ ఈ చైర్ ఎంత బాగుందో. ఇక్కడ పెయింటింగ్స్ కూడా ఉంటాయి ఫ్రెండ్స్, అవి కొనుక్కోవచ్చు. ఈ సోఫా ఎంత కంఫర్ట్గా ఉందని మా అమ్మ చెప్తుంది. సో ఇప్పుడు అయితే మేము ఈ లైట్ చూడండి ఫ్రెండ్స్, దీని కాస్ట్ అయితే 1290. ఈ పేర్లు ఐకియా పేర్లు ఏవో డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది, ఎందుకో తెలియదు ఫ్రెండ్స్. ఇవన్నీ చూడండి ఫ్రెండ్స్ టూల్స్, అవి దీపాల కోసం అన్నీ అంతే. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మీరు ఐకియాకి వస్తే ఎలా డిజైన్ చేయాలి అని మీకు తెలుస్తుంది, ఒక క్లారిటీ అనేది వస్తుంది. ఇంకేం. సో ఇది ఇంకొక రూమ్ అన్నమాట. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో. ఈ సోఫా అయితే బాగా కంఫర్ట్గా ఉందంట. పెయింటింగ్స్ కూడా అమ్ముతారు ఫ్రెండ్స్ ఇక్కడ. ఇది ఇంకొక రూమ్కి అటాచ్ అయి ఉంటుంది. ఈ రూమ్లో అన్ని ఆఫీస్ రూము లేకపోతే సపరేట్ రూమ్ లాగా కూడా ఉంచుకోవచ్చు. ఆ లైట్ చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో. ఈ క్లాక్స్ బ్యాగ్స్ ఇవన్నీ బాగుంటాయి ఫ్రెండ్స్, మంచి క్వాలిటీవి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ గిన్నెలు, ఇవి ఈ యుటెన్సిల్స్ అయితే తక్కువ రేట్లో అమ్ముతారు, మంచి క్వాలిటీవి కూడా ఉంటాయి.
లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.